కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు గాను సిపిఎం దేశవ్యాప్త ప్రచారానికి పిలుపునివ్వడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు అన్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో కూడా ఈ నెల 15వ తేదీ వరకు ప్రభుత్వ విధానాలకు ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని వర్గాలను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రత్యేక వ్యవసాయ చట్టం పట్ల పంజాబ్, హర్యానా, ఉత్తరాది రాష్ట్రాలలో రైతుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే పద్ధతిలో ఉన్నాయి. అందువల్లనే దేశవ్యాప్తంగా పంజాబ్, హర్యానా, ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతాంగం నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. అంతేకాదు లక్షలాది మంది ఉన్నటువంటి కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు అనేక దశాబ్దాలుగా సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ రోజున కాలరాచేటువంటి పద్ధతిలో కార్మిక చట్టాలనే పార్లమెంట్లో సవరించారు. అన్ని చట్టాలను కలిపి మూడు చట్టాలుగా మార్చారు. దీనివల్ల కార్మికులు తమ హక్కుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కార్మిక శాఖ నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా యాజమాన్యాలకి తోడ్పడే పద్ధతిలో ఈ చట్టాలు ఉన్నాయి. అందువల్ల కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున ఈ చట్టాలను కూడా నిరసిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, అది ఎల్ఐసి కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, చివరికి రైల్వేలు కూడా ప్రైవేటీకరణ చేస్తూ పెద్ద పెద్ద కార్పొరేట్లకు కట్టుబెట్టేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేశారు. ఫలితంగా ఈ రోజున ఉపాధి అవకాశాలు ఈ వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేటువంటి అవకాశం కోల్పోయారు. అదే రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు ఈ రోజున రిజర్వేషన్ అనేటువంటి ప్రైవేట్ రంగంలో లేకపోవడం మూలంగా వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక గిరిజనుల చట్టాలని మార్పు చేయడం ద్వారా అక్కడ గిరిజనులు కూడా ఈ అటవీ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టాలకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి జీఎస్టీ బకాయిలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా పయమే కాదు. అంతేకాదు విద్యుత్తు చట్టానికి సవరణలు తీసుకొచ్చి క్రాస్ సబ్సిడీ ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతిలో కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. అదే రకంగా వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించాలనేటువంటి నిబంధనలు విధించింది. అంతేకాదు పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఈ రోజున ఆస్తి విలువ ప్రాతిపదికగా ఈ రోజున పన్నులు విధించేటువంటి పరిస్థితి, ఇంతకుముందు అద్దె ప్రాతిపదికన పన్ను వసూలు చేసేవారు, ఇప్పుడు ఆస్తి ప్రాతిపదికన చేయటం అంటే మరింత భారమయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. నేను ఈ అంశాలను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని ప్రజలకు నష్టం కలిగించేటువంటి, కార్మికులకి, రైతులకు నష్టం కలిగించే చట్టాలు తీసుకొస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, అదే రకంగా ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ పార్టీ రెండూ కూడా పార్లమెంటులో ఈ చట్టాలన్నింటినీ పూర్తి స్థాయిలో సమర్థించినాయి. మరి రైతులకి, కార్మికులకి, గిరిజనులకి, మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలకి నష్టం కలిగించే వాటిని మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? మరి మీరు ఈ రకంగా పార్లమెంటులో బీజేపీ యొక్క ఆర్థిక విధానాలను పూర్తి స్థాయిలో సమర్థించడం అనేటువంటిది ప్రజల హక్కులకి, రాష్ట్ర ప్రజల హక్కులకి తీవ్రమైనటువంటి నష్టమని మేము భావిస్తా ఉన్నాం. ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా అమలు చేయలేదు, విభజన చట్టంలో హామీలు అమలు చేయలేదు. మరి గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీతో అధికారం కొనసాగి అప్పుడు ప్యాకేజీని ఆమోదించింది, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రత్యేక హోదా కావాలని ఆందోళన చేసింది, అధికారంలోకి వస్తే మేము తీసుకొస్తామని చెప్పారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష అధికార పార్టీలు రెండూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా ఈ రోజున వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాలకి తీవ్ర నష్టం. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాలకి ద్రోహం చేసినటువంటి బీజేపీ విధానాలని మరి టీడీపీ, వైసీపీలు ఎందుకు పార్లమెంట్లో బలపరుస్తున్నాయనేది ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఈ రోజున రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటూ ఉన్నారు, కారాల మేరాలు నోరుతున్నారు. కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ యొక్క విధానాలనే పూర్తి స్థాయిలో కలిసి సమర్థిస్తూ ఉన్నారు. మరి బీజేపీ ఈ రోజున రాష్ట్రంలో ఈ అవకాశాన్ని వినియోగించుకుని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టి అంతర్వేది లాంటి ఘటనల్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ప్రజల ఐక్యతనే
శాంతియుత వాతావరణాన్ని మత సామరస్యాన్ని దెబ్బకొట్టేదానికి ఈ రోజున రాష్ట్రంలో కుట్ర పన్నుతా ఉంది బీజేపీ. మరి దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రోజున టీడీపీ వైసీపీలు సహకరిస్తూ ఉన్నాయి. అందువలన మీరు ఆర్థిక విధానాలను సమర్థిస్తూ ఉన్నారు బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ మత ఉద్యక్తతను రెచ్చగొడతా ఉంటే దానికి కూడా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి నష్టం, ప్రజల ఐక్యతకి నష్టం, ప్రజల సమస్యల నుంచి దారి మళ్లించేదానికోసం ఈ రోజున బీజేపీ ఇవన్నీ చేస్తూ ఉంటే రాష్ట్రాల హక్కుల కోసం మీరు పోరాడకుండా ఈ రకంగా సమర్థించడం అనేటువంటిది రాష్ట్రానికి తీవ్ర నష్టం. అందువలన మేము టీడీపీ శ్రేణులకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆలోచించండి, ఈ రకంగా రాష్ట్రానికి బీజేపీ చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడాలి. రాష్ట్రానికి ఇచ్చిన హక్కుల్ని దెబ్బతీస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, కార్మిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ యజ్ఞాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అందుకనే టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆలోచించండి, ఈ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడకుండా బీజేపీ విధానాలను సమర్థించడం అనేటువంటిది రాష్ట్రానికి నష్టదాయకం. అందుకనే వామపక్షాలుగా మార్క్సిస్ట్ పార్టీగా మేము ఈ విషయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికోసం లక్ష బుక్లెట్లు వేశాం, దాదాపు 20 లక్షల పైగా కరపత్రాలు వేశాం. దాదాపు 7 నుంచి 15వ తారీఖు వరకు రాష్ట్రంలో 600 మండలాలను కవర్ చేస్తూ, 120 పట్టణాలను కవర్ చేస్తూ మేము సైకిల్ యాత్రలు, మోటార్ సైకిల్ యాత్రలు, స్కూటర్ల యాత్రలు చేస్తూ ఇంటింటికి తిరిగి ఈ కరపత్రాలు పంచుతూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు, రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాంక్షించేటి లౌకికవాదులు అందరూ కూడా కలిసి రావాలని ఈ బీజేపీ యొక్క ఆర్థిక విధానాలని, బీజేపీ మతోన్మాద విధానాలని వ్యతిరేకించాలని